కరోనా సెకండ్ వేవ్ అనేది నిజంగానే స్టార్ట్ అయిపోయిందా టీకా వేసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చే అవకాశాలున్నాయా మరి ఈ విషయాల గురించి గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఈ సెకండ్ వేవ్ అంటున్నారు కరోనా కేసెస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి సెకండ్ వేవ్ అంటే ఏంటి అసలు స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఇంకా ఫస్ట్ వేవే కాలేదు ఇంకా కేసులు తగ్గునాయి కానీ కరోనా మన రాష్ట్రం వదిలిపెట్టిపోలేదు కాబట్టి మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే మన బిహేవియర్లో మార్పు రావాలి ఇంతకుముందు మనం లాక్డౌన్లో ఎలాగున్నామో అలాగే దాదాపుగా ఇంచుమించుగా అట్లా ఉంటే తప్ప మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది ఎందుకు అంటే పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి అక్కడ లాక్డౌన్ విధిద్దామన్న సిచ్యువేషన్లో ఉంది పరిస్థితి ఆ సిచ్యువేషన్ మన స్టేట్లో రాకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా మాస్క్ ధరించాలి సోషల్ డిస్టెన్స్ పాటించాలి హ్యాండ్ హైజీన్ కూడా పాటించాలి ఇప్పుడు మనం వ్యాక్సిన్ కూడా వచ్చింది వ్యాక్సిన్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అపోహలు అన్నీ వదిలిపెట్టి వాళ్ళకున్న అనుమానాలు కానీ ఇటువంటి అన్నిటిని వదిలేసి వ్యాక్సిన్ తీసుకుంటే తర్వాత మనం ఇందాక చెప్పుకున్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సెకండ్ వేవ్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది సార్ మధ్యలో తగ్గిపోయాయి కేసెస్ మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి మనకు మహారాష్ట్రలో చూసుకుంటే మొన్నటికి మొన్న పదివేల కేసెస్ వచ్చేది అంటే ఎందుకు అలా పెరిగిపోయాయి మన బిహేవియర్ అదే నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు కరోనా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు మన కరోనా లేదు అని ఎక్కడన్నా చూడండి ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ పిచ్చిగా మామూలుగా ఇప్పటిలాగానే జరుగుతున్నాయి పబ్లిక్ చాలామంది కూడా మాస్క్ పాటించట్లేదు సోషల్ డిస్టెన్స్ని పట్టించుకోవట్లేదు హ్యాండ్ శానిటైజేషన్ ఇవి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు ఇంత విచ్చలవిడిగా మనం వైరస్ పోకముండు ఇది హైలీ ఇన్ఫెక్షయస్ డిసీజ్ ఇది ఈ వైరస్ అనేది ఏంటంటే మరణాలు తక్కువగా ఉండొచ్చు కానీ మార్బిడిటీ అంటాము మార్బిడిటీ అంటే దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఇప్పుడు మనం వంద మందికి వచ్చిందనుకోండి ఎయిటీ పర్సెంట్ లక్కీగా ఎసిమ్టమాటికో మైడ్ సిమ్టమ్స్తో ఉంటారు వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం లేదు కానీ ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళలో అంటే వంద మందికి వస్తే ఒక ఇరవై మంది మాత్రం ఈ లంగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే లంగ్ ఫైబ్రోసిస్ అంటాము లేకపోతే కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మన కోవిడ్ తోటి ఎఫెక్ట్ కానీ అవయవం అంటూ ఏదీ లేదు అన్ని రకాలు కూడా అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి అది మెయిన్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి బ్లడ్ ఏమవుతుంది అంటే చిక్కబడుతుంది బ్లడ్ అంటే థిక్ అవుతుంది సో దాంతో బ్లడ్ వెసల్స్లో బ్లడ్ అనేది బ్లాక్ అవుతుంది సో బ్లాక్ గుండెకి పోయేది బ్లాక్ అయితే మనము ఎంఐ అంటాము మైకాడల్ ఇన్ఫెక్షన్ అంటే హార్ట్ అటాక్ అంటాం కదా అలాగా అదే కిడ్నీకి పోయాయి వెసల్స్ బ్లాక్ అయితే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అదేవిధంగా ఇప్పుడు ఇంటెస్టైన్స్ పోయే బ్లాక్ అయితే ఇంటెస్టైన్లో ప్రాబ్లం వస్తుంది మెదడుకు పోయే నరాల్లో బ్లాక్ అయితే ఈ రక్త నరాలు బ్లాక్ అయిపోతే అది మనం పెరాలసిస్ అంటాము పక్షి ఈ రకంగా ఒక అవయవం ఎఫెక్ట్ అవుతుంది ఒక అవయవం ఎఫెక్ట్ కాదు అని లేదు అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతాయి ఇదే కాకుండా కొన్ని రకాల మెంటల్ ఎఫెక్ట్స్ అంటే నిద్ర పట్టకపోవటం ఇన్సామినీ అంటాం ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వాళ్ళు సరిగ్గా దృష్టిని ఒకే దగ్గర కేంద్రీకరించలేరు తర్వాత వాళ్ళకి సంబంధించిన ఈ మెమరీ మెమరీ ఒకటి సరిగ్గా గుర్తుండకపోవచ్చు మెమరీ సరిగ్గా మెమరీ ఎఫెక్ట్ అవుతుంది ఇట్లా అనేక రకాల మెంటల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి వీళ్ళల్లో సో ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ట్వంటీ పర్సెంట్ వాళ్ళలో ఉంటాయి ఇప్పుడు మన కరోనా కేసులు మన ఫస్ట్లో ఎవరైతే అడ్మిట్ అయినారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్స్ అని ఈ కాంప్లికేషన్స్ తోటి వచ్చి అడ్మిట్ అవుతున్నారు వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది దానివల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూస్ మళ్ళీ వచ్చే అవకాశం డెఫినెట్ గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటే ఇదే చెప్తున్నాను ఇప్పుడు ఇటువంటి సైకాట్రిక్ డిస్టర్బెన్సెస్ రావచ్చు లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు లివర్ ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ వచ్చి మళ్ళీ సెకండ్ మళ్ళీ వచ్చి సెకండ్ సెకండ్ అంటే ఫస్ట్ వచ్చిన దాని కాంప్లికేషన్సే ఇవన్నీ డిలేడ్ కాంప్లికేషన్స్ వచ్చినాయి తక్కువైపోయినారు ఇంటికి పోయినారు డిశ్చార్జ్ అయిపోయి దాని తర్వాత కాంప్లికేషన్స్ మళ్ళీ డెవలప్ అవుతాయి అంటే అది ఆ ఫస్ట్ ఇన్ఫెక్షన్యే కాంప్లికేషన్స్ వస్తాయి ఆ ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటే ఇవే పల్మనరీ ఫైబ్రోసిస్ అని కాడియా హార్ట్ అటాక్లు లేకపోతే ఈ పక్షపాతానికి సంబంధించినవి ఇటువంటి ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్ వస్తున్నారు మళ్ళీ హాస్పిటల్కి అంటే మన కోవిడే కాకుండా కోవిడ్ వచ్చిపోయినంత మాత్రాన అది మొత్తానికే పోయిందని కాదు లక్కీగా ఎయిటీ పర్సెంట్లో అట్లనే పోతుంది మళ్ళీ ఏం కాంప్లికేషన్స్ ఉండట్లేదు ఒక ట్వంటీ పర్సెంట్లో మాత్రం ఇది ఉంటుంది ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే కోవిడ్ని అంత అశ్రద్ధ తీసుకొని ఏమవుతుందిలే మా చుట్టాలకు వచ్చింది మా ఫ్రెండ్స్కి వచ్చింది వచ్చిపోయింది వాళ్ళకేమీ లేదు మామూలుగా ఇంట్లోనే ఉన్నాము అయ్యో రెండు మూడు ట్యాబ్లెట్స్ వేసుకున్నాము హాస్పిటల్కి కూడా పోవాల్సిన అవసరం రాలేదు లేకపోతే హాస్పిటల్కి పోయాం కానీ ఏమీ కాలేదు మూడు రోజులుండి వచ్చాము ఇట్లా ఉంటారు ఎయిటీ పర్సెంట్ వాళ్ళు అలాగే ఉంటారు కానీ ఒక ట్వంటీ పర్సెంట్లో మాత్రం చాలా చాలా కష్టాలు పడతారు అందుకని ఈ కరోనాని లైట్ తీసుకోవడానికి లేదు మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే డెఫినెట్గా ఈ సెకండ్ వేవ్ అనేది వస్తుంది సార్ ఇప్పుడు అంటే కరోనాకి ఈ కరోనా టూ అంటే స్ట్రెయిన్కి గల తేడా ఏంటి సార్ మధ్యలో అంటే స్ట్రెయిన్ అనేది ఇప్పుడు వైరస్ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు దాన్ని మ్యూటేషన్స్ అంటాము అంటే ఆ వైరస్ ఎప్పుడు కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది అది ఎంతగా రూపాంతరం చెందుతుంది అంటే ఒక కొత్త వైరస్ లాగా మళ్ళీ పరిణమించే అవకాశం ఉంటుంది అటువంటప్పుడు కేసులు ఎక్కువ పెరుగుతాయి పాత వైరస్ తోటి మనకున్నది వేరు దానికి మన చాలామంది ఇన్ఫెక్ట్ అయినారు కొందరేమో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డారు ఆ పాత వైరస్ నుంచే మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ సెకండ్ వేవ్ లాగా కేసులు బాగా ఎక్కువ పెరుగుతున్నాయి అంటే అది కొత్త స్ట్రెయిన్ అయి ఉంటుంది సో వైరస్ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు రూపాంతరం చెందుతుంది ఇట్లా స్ట్రెయిన్స్ మారినా కొద్దిగా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది దాని విరిలెన్స్ కూడా అంటే దాని తీవ్రత మరీ బాగా ఇంతకు ముందు కన్నా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అది కూడా చెప్పడానికి ఉండదు కాబట్టి వీటి అన్నిటికీ ఒకటే ఒక మార్గం ఏంటంటే మనంతటా మనం కేర్ తీసుకోవటం ఒకటి ఇంకొకటి ఇందాక మీరు అడిగారు వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా రావచ్చా అని అవును సార్ ఇప్పుడు అంటే టీకా వేయించుకున్న వాళ్ళల్లో కూడా కరోనా వస్తుంది అని అంటున్నారు టీకా వేయించుకున్న తర్వాత కూడా కరోనా వచ్చే ఛాన్సెస్ ఉందా డెఫినెట్గా ఉంటాయి ఎందుకు అంటే ఇప్పుడు టీకా ఇచ్చుకోగానే మనం ప్రొటెక్ట్ కాము ఇప్పుడు ఫస్ట్ టీకా ఇచ్చుకుంటే సెకండ్ టీకా అనేది ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఇస్తారు ఆ ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఇంకొక టూ వీక్స్ పడుతుంది మనకు ప్రొటెక్టివ్ యాంటీబయాడీస్ రావడానికి అంటే యాంటీబయాడీస్ ఫామ్ కావటం ఫస్ట్ టీకా తోటే మొదలవుతుంది కానీ ఆ డిసీజ్ రాకుండా ఉండాలి అంత యాంటీబాడీస్ ఫామ్ కావాలి అంటే సెకండ్ డోస్ కూడా కంప్లీట్ అయిన రెండు వారాలకు మాత్రం వాళ్ళు దేల్ బికమ్ ప్రొటెక్టివ్ సో అప్పుడు దాకా ఈ కోవిడ్ వచ్చే అవకాశాలు డిఫినెట్గా ఉంటాయి అదే కాకుండా ఈ వ్యాక్సినేషన్ ఏ వ్యాక్సినేషన్ కూడా ఇవి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అంటే ఎయిటీ పర్సెంట్ ఉంటాయి నైంటీ పర్సెంట్ ఉంటాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి అంటే వ్యాక్సిన్ తీసుకున్నా కూడా దేర్ ఈజ్ సమ్ ఛాన్స్ కాకపోతే వెరీ మినిమల్ ఛాన్స్ ఉంటుంది సో అంటే మనకి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా రాదు అంటానికి లేదు వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి ఎందుకు అంటే యాంటీబాడీస్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంటే ఫస్ట్ టీకా తీసుకున్న నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ దాకా మీరు ప్రొటెక్షన్ కానట్టే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత యాంటీబాడీస్ వస్తాయి మీరు ఆ స్ట్రెయిన్ వరకు ప్రొటెక్ట్ అవుతారు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్టివిటీ ఉండకపోవచ్చు కాబట్టి మనము ఈ మాస్క్ కానీ ఈ సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది కంపల్సరీగా మనం చేయాల్సింది